पीसीसी चीफ महेश कुमार गौड चिट्चाट अनेक विषया वेल्लडिंचारु। एमआईएम तो स्नेहम वेरु शांति भद्रतलु वेरन्नारु। फिरोज खान पै दाड़ी विषयानी सीएम दृष्टि की तीसुकेल्तानन्नारु। दाड़ुल विषय में कठिन उंटामनि चेप्पारु। चेरिकलु जरिगिन चोट कोंत इब्बंदुलु उंटायनि అందుకోసమే చేరికలకు బ్రేక్ వేశామని మహేష్ గౌడ్ తెలిపారు। దసరాకు రెండో విడత కార్పొరేషన్ పదవులు అనుకున్నాం, కుదరలేదు। దీపావళి లోపు కార్పొరేషన్ పదవులకు పంపకం జరుగుతుందన్నారు। ఏఐసిసి నేతలంతా బిజీ బిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం పిసిసి కార్యవర్గం ఆలస్యమైందన్నారు। ఇంకా కొండా సురేఖ అంశంపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు। మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనేది ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమేనన్నారు। ఈ విషయంపై అధిష్టానం ఎలాంటి వివరణ అడగలేదన్నారు। అయిట టిపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు చిట్‌చాట్ లో। దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు। రాకేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సమకాలీన రాజకీయ అంశాలపై టిపిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు। ముఖ్యంగా కొండా సురేఖ ఇష్యూ విషయంలో అధిష్టానం ఎటువంటి ఆరా తీయలేదని, దీనిపైన ఎటువంటి వివరణ కూడా అడగలేదంటూ క్లారిటీ ఇచ్చారు। కేవలం ప్రత్యర్థులు కొంతమంది ఆమెను మంత్రివర్గం నుంచి తీసేస్తారంటూ కూడా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా విమర్శించడం జరిగింది। దీంతో పాటు ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే తో పాటు అలాగే ఫిరోజ్ ఖాన్ మధ్య జరిగిన గొడవ సంబంధించి మాట్లాడుతూ గొడవల విషయంలో ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని చెప్తున్నాయి। ఈ గొడవల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం, పార్టీల మధ్య స్నేహపూర్వకం ఉన్నప్పటికీ ఇలాంటి గొడవల విషయంలో ఖచ్చితంగా దీనిపైన కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది। ఈ అంశంపైన ఖచ్చితంగా సీఎం తో డిస్కస్ చేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇప్పుడు ప్రయత్నం చేశారు। త్వరలోనే దీపావళి లోపే క్యాబినెట్ తో పాటు కొత్త కార్పొరేషన్లకు సంబంధించి పదవులు కూడా ఉంటాయంటూ కూడా సంకేతం। రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్।